విజయలక్ష్మి కింద మూడింటిలో ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆరు గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ మూడు అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క. కానీ మూడిట్లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం, ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. ఈజ్ ఇట్ నాట్ ఏ లై? మీరు మహాలక్ష్మి కింద మూడు చెప్పారు, ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అయిపోయింది అనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు. రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు, ఒకటేమో అర్ధ సత్యం, రెండవది ఆరోగ్యశ్రీ. దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్ర ప్రస్తావన కూడా లేదు. అంటే దాని అమలు లోపభూయిష్టంగా ఉంది. 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది దాని అమలులో అది లోపభూయిష్టంగా ఉన్నది. అందువల్ల దాని గురించి గవర్నర్ గారి చేత ఒక్క మాట కూడా తన ప్రసంగంలో చెప్పించలేదు. అంటేనే దాని అమలు సరిగ్గా లేదని మీరే చెప్పకనే చెప్పారు. మరి నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ 9వ తేదీ నాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు. సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి ప్రీపోన్ చేసుకున్నారు. 9వ తారీఖు బదులు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీపోన్ చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీపోన్ చేసుకున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తూ ఉన్నారు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా. మీరు చెప్పారు కదా డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మీ 1 రోజుల్లో 60 రోజులు పూర్తయిపోయింది, ఇక మిగిలింది 40 రోజులు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలను కూడా తొందరగా చేయండి. ఇప్పుడు ఇంకో 10 రోజులు 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఎట్లా అమలవుతుంది? 10-15 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే మరి 100 రోజులు మీ మార్చి 17వ తేదీకి ముగుస్తాయి. ఇవాళకి 61 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇంకా మిగిలినవి 39 రోజులు. ఇంకో 10 రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది, మరి ఆ తర్వాత ఎన్నికల హామీలు ఎలా అమలు జరగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా. మేము 2 లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు. మహిళల 2500 బోనస్ గురించి, మహిళలకు ఇచ్చే 2500 చెప్పలేదు. వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు. 4000 ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు. అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా? దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఇళ్ళకి ఆల్రెడీ 61 రోజులు అయినాయి. గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక 1 సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్. వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చేయాలి. రెండే విషయాలు మీరు ప్రస్తావించారు, ఒకటి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రెండవది కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తామన్నారు. మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు. రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే 1 సంవత్సరంలోగా 4000 పెన్షన్ ఇయ్యము, 15000 రైతు బంధు ఇయ్యము, బోనస్ ఇవ్వము, 2500 మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది. ఏం చెప్పలేదంటే వేరు. రెండు అంశాలు మాత్రమే చెప్పారు, మిగతా అంశాల ప్రస్తావన లేదు అంటే
వచ్చే ఒక సంవత్సర కాలములో మిగతా అంశాలు అమలు కావు, మేము 100 రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తినట్టుగా భావించాల్సి వస్తాము. ఎందుకంటే మీరు 2 అంశాలు చెప్పారు, మరి మిగతా ఎందుకు చెప్పలేదు? అంటే మీరు చెయ్యరని మీరు నిర్ణయించుకున్నారా? దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు. మీరు మేలు కాదు కదా, మీరు వచ్చిన ఈ 2 నెలల కాలములో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది. మీరు 4 విషయాలు చెప్పారు రైతులకు, 4 విషయాలకు 4 కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటిది, మేము రాగానే ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామన్నారు. 15,000 ఇవ్వలేదు, ఇచ్చే 10,000 కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు. రెండవది, డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి, డబ్బులు తెచ్చుకోండి చెప్పారు. రైతులకు రుణమాఫీ విషయంలో ఇవాళ మీరు డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు. మూడవది, మీరు వడ్లు అమ్ముకోవద్దు, వడ్లు ఆపెట్టుకోండి, మేము వస్తా ఉన్నాం డిసెంబర్లో, 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు, వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు. నాలుగవది, రైతాంగానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు 15-16 గంటలకు మించి కరెంటు రావడం లేదు. మోటార్లు కాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి, రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే రైతులకు మీరు 4 హామీలు ఇస్తే 4 ఇంటికి 4 కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నేను అనుకున్నా వానకాలం ఇవ్వలేదు, ఇప్పుడు యాసంగి పంట వస్తుంది, మార్చి ఏప్రిల్ నెలలో యాసంగి పంట వస్తుంది, కనీసం యాసంగి పంట కన్నా బోనస్ ఇస్తారేమో అని మేము ఆశపడ్డాం. గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు అన్ని పంటలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు బోనస్ ఇస్తారేమో అని మేము ఆశగా గవర్నర్ గారి ప్రసంగాన్ని విన్నాం. కానీ రైతులకు బోనస్ విషయంలో, పంటలకు ఇచ్చే బోనస్ విషయంలో గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావన కూడా లేకపోవడం మాకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈరోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక, మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా? చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళని రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు, మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి.